కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీకి పరమావధి. అందుకే అద్భుతమైన 6 గ్యారంటీలతో అన్ని వర్గాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రచించింది కాంగ్రెస్ నాయకత్వం. మహిళల అభ్యున్నతి కోసం మహాలక్ష్మి పథకాన్ని రూపొందించింది. నెలకు 2500 రూపాయలు ఇచ్చే ఈ కార్యక్రమంతో మహిళల ఆర్థిక స్వావలంబనకు శ్రీకారం చుట్టింది. మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇలా అన్నింటిలోనూ మహిళా శక్తికి పెద్దపీట వేసింది కాంగ్రెస్. ఇదే మొదటి గ్యారంటీ. రైతే ఈ దేశానికి వెన్నుముక అని గట్టిగా నమ్మిన పార్టీ హస్తం పార్టీ. ప్రతి ఏటా రైతులతో సహా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయల ఆర్థిక భరోసా, వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు, వరికి మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇవ్వనుంది. ఇదే రెండవ గ్యారంటీ. కరెంటు బిల్లుల మోతతో ఇబ్బందులు పడుతున్న పేద మధ్య తరగతి ప్రజల కష్టాలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిష్కరించనుంది. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇవ్వనుంది కాంగ్రెస్. ఇదే మూడవ గ్యారంటీ. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 500,000 రూపాయల ఆర్థిక సహాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వనుంది. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే పెన్నిది కాంగ్రెస్ పార్టీ. యువ వికాసంతో కళాశాల విద్యార్థులకు కోచింగ్ ఫీజు కింద 500,000 రూపాయల ఆర్థిక సాయం చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే ఐదో గ్యారంటీ. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10,00,000 రూపాయల ఆరోగ్య బీమా, చేయూత కింద నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వనుంది. పేద మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఆరో గ్యారంటీ.